అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. అండలాగా మీ అందరూ కూడా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వచ్చి సోమవారం కదా, సో నేను సోమవారం శివయ్యకి రుద్రాక్ష దీపారాధన అనేది చేసుకున్నాను. సో అది ముందుగా చూపిస్తున్నాను అన్నమాట. సో ఇంతకుముందు కూడా కొంతమంది అడిగారు వీడియోస్లో, పూజ వీడియోస్ చేసినప్పుడు ఎందుకు పిండి దీపమే పెట్టాలి, రుద్రాక్ష దీపం ఎందుకు పెట్టాలి, మీకు ఎవరు చెప్పారు అట్లని. సో కొన్ని కొన్ని కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు చెప్తే తెలుసుకున్నాను అనమాట. సో రుద్రాక్ష అంటే స్వామివారికి ఎంత ఇష్టమో రుద్రాక్ష దీపారాధన కూడా అంతే ఇష్టం అనమాట. సో అందుకని చెప్పి నేను ఈ సోమవారం స్వామివారికి రుద్రాక్ష దీపారాధన చేసుకున్నాను. యాక్చువల్గా కొబ్బరికాయ దీపారాధన చేద్దాం అనుకున్నాను, సమయానికి కొన్ని రీజన్స్ వల్ల చేయలేకపోయాను అనమాట. సో అందుకని ఈ వారం ఇలా రుద్రాక్ష దీపారాధన అనేది పిండి దీపంలో పెట్టి చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు తిరుమల శనివారాలు జరుగుతున్నాయి కదా, సో ఈ తిరుమల శనివారాలు జరిగే అన్ని రోజులు కూడా మ్యాక్సిమం పిండి దీపారాధన చేస్తూ ఉంటామన్నమాట ఎక్కువగా ఇంట్లో. సో అందుకని చెప్పి ఈరోజు ఎట్లా రుద్రాక్ష దీపారాధన చేస్తున్నాను. సో దాంట్లో కూడా మామూలుగా మనం దీపారాధన చేసే దీప కుందుల్లో అయినా చేయొచ్చు, లేదా ఇలా బియ్య పిండితంతో అయినా కూడా చేయొచ్చు. సో అందుకని నేను ఇలా చేసుకున్నాను అనమాట పూజ. ఈరోజు ఇలా చేసుకున్న వెంకటేశ్వర స్వామికి ఇంకా ఇంట్లో ఉన్న అందరికీ పిండి దీపారాధన అనేది చేసుకుని రుద్రాక్ష దీపం పెట్టుకుని కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగించుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ నేను వర్షం కొద్దిగా పడటం వల్ల ఇబ్బందిగా అనిపించింది తులసి చెట్టు దగ్గర తీయటానికి, అంటే చూపించడానికి. కాకపోతే ఏదో ఉండేది, కొద్దిగా చూపిస్తున్నాను అంతే అనమాట. సో నేను తప్పకుండా ఇంకా రాబోయే వీడియోస్లో పూజ చేసి చూపిస్తాను. అయితే ఇక్కడ నిన్న మా అక్క వాళ్ళ కూతురు ఇద్దరు వచ్చారనమాట మా ఇంటికి. లాస్ట్ బ్లాగ్లో ఒక అమ్మాయి కనిపించింది కదా, ఇది రెండో అమ్మాయి అనమాట. సో తనతో పాపతో ఆడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు వచ్చారు. సో ఆడుకుంటున్నారనమాట. పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే తనతో మాట్లాడటానికి కానీ టైం స్పెండ్ చేయడానికి ఎప్పుడూ ఉండట్లేదు. సో తను సింగిల్గా ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడుతుంది అనమాట. సో అందుకని చెప్పి వీళ్ళు రావడంతో బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళతో బాగా ఆడుకునింది అనమాట. అయితే ఇక్కడ వాళ్ళు బుక్స్ తెచ్చుకుని రాసుకోవటానికి, సో సర్దుకుంటూ ఉంటే నేను సరే సర్దుకొని అని చెప్పి గమన ఓ పక్కగా ఉండిపోయాను అనమాట. సో వంట పని అది చేసుకోను, సో వాళ్ళకి వాళ్ళకి సర్దుకుంటారని చెప్పి. అయితే ఇక్కడ ఒక తెల్ల వంకాయలు వాళ్ళ చెట్లు వచ్చాయంటే నేను చెప్పాను అనమాట, రెండు వంకాయలు పంపించు, వంకాయతో పచ్చిపులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, సో అవి చేసుకుందాము తిందాము అనిపించింది. అందుకని అడిగితే తను నేను ఒకటి పంపించమంటే తను చాలా ఒక కిలో దాకా పంపించేసింది అనమాట. కాకపోతే వంకాయలు అయితే బాగున్నాయి, టేస్ట్ కూడా అంతే బాగున్నాయి. తెల్ల వంకాయలు ఏమైనా చాలా బాగుంటాయి కదా. సో ఇది వంకాయ ఒక్కటే పెద్దగా ఉంది, సో దీంతో పచ్చిపులుసు చేసుకుందాము అనుకుని అది అట్లాగే పెట్టుకున్నాను అనమాట. ఇంకక్కడ వంట రూమ్ అంతా మెస్సీగా ఉంది కదా, మీరు చూస్తేనే అర్థమైపోయింటుంది. సో ఇది ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ కాదు, ఇది బ్లాగ్ అంతా స్టార్ట్ అయ్యేకొద్దికి 11:30 అయిపోయింది అనమాట. సో టిఫిన్ చేసి తినేసి తర్వాత టిఫిన్ తిన్న తర్వాత సామాన్లు ఏమి ఉంటాయి కదా, సో అవన్నీ కడిగి క్లీన్గా పెట్టేసుకున్నాము. అందువల్ల ఇక్కడ మెస్సీగా కనిపిస్తుంది. సో అందుకని మొత్తం సర్దుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను. పిల్లలు అక్షయ పాప వాళ్ళతో ఆడుకుంటుంది. ఇంకా నేను టిఫిన్ తినే కొద్దిగా ఆ టైం అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పి ఇడ్లీ చేసి సాంబార్ చేసుకుని ఉంటే సో తిందామని చెప్పేసి బయట పెట్టుకున్నాను. అది సర్దుకునేసాక ఒకసారిగా వంటలు మళ్ళీ ఇలా ఉంటే ఏ ఇళ్ళకైనా ఇబ్బందిగానే ఉంటుంది కదా, సో అందుకని నాకు కూడా కాస్త ఇబ్బందిగా అనిపించింది. సో అందుకని చెప్పి నేను ముందు సర్దేసుకొని తర్వాత టిఫిన్ తిందాంలే అని చెప్పి టిఫిన్ తింటున్నాను అనమాట. ఈ టైంలో మరి అంత లేటుగా తినకూడదు, కాకపోతే కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల అలా చేయాల్సి వచ్చింది అనమాట. అంతే అంటే ఆకులు సరిగ్గా వేయకపోవడం అలా ఉంటాయి కదా ఏవో రీజన్స్, సో అలా అనమాట. అంతే తర్వాత తినేసి ఇక్కడ మధ్యాహ్నం అప్పటికి 12 అయిపోయింది అనమాట. భోజనం వాళ్ళకి
పిల్లల వాళ్ళు ఉండలేరు కదా, సో వాటికంతా చేసేద్దామని చెప్పి ముందుగా అన్నం చేయటానికి అని చెప్పి నేను అన్నంకి పెట్టాను అనమాట. కరెంట్ కుక్కర్లో చేయొచ్చు, చాలామంది చేస్తారు, చాలామంది కాదు మ్యాక్సిమం అందరూ చేస్తారు. కాకపోతే ఎందుకు కరెంట్ కుక్కర్లో చేసిన అన్నం కంటే ఇలా నేను వండి వంచిన అన్నం అయితేనే బాగుంటుందని చెప్పి నేను ఇలా చేసుకుంటున్నాను అనమాట. అంతే, అంతకంటే మించి ఇంకే రీజన్ అయితే లేదు. మీరు చూసినట్లయితే ప్రతి వీడియోలో నేను అన్నం కూడా వంచుతాను, ఎందుకంటే బాగా పలుకుగా వస్తుందని చెప్పి. ఇంకా అక్షయ పాప వచ్చి నేను అక్కడికి రావాలి మమ్మీ అక్కళ్ళు రాసుకుంటున్నారు ఏడుస్తున్నారంటే, సో అది వచ్చి నాతో పాటు వంట చేసాక ఎప్పుడు వస్తుంది కదా, సో ఎక్కేసిందనమాట. లేదు నేను పోను అంటే సరే కొద్దిసేపు కూర్చో అని చెప్పి కూర్చోబెట్టుకున్నాను. మళ్ళీ వాళ్ళ అక్క వచ్చి తనని తీసుకెళ్ళిపోయిందిరా మనం ఆడుకున్నాం మమ్మీ వంట చేస్తాను కదా టిఫిన్ తింటాను కదా వచ్చేయంటే సరే పోనీలే నేను అక్కతో పోయి ఆడుకుంటానని చెప్పి మళ్ళీ వచ్చే మళ్ళీ వాళ్ళతో కూడా వెళ్ళిపోయిందనమాట ఆడుకోవటానికి. సో అక్కడ నుంచి ఆడుకోవటానికి వెళ్ళింది. సో వెళ్తే ఏంటి అంటే అక్కడ ఆడుకుంటూ ఉండగా అది దాని సైకిల్ వచ్చి ఆచి ఎత్తుకొని వచ్చేసింది అనమాట. ఎంత చిన్నపిల్ల అంటే అంత చిన్నపిల్లలాగా దుక్కొని వచ్చింది. అది చూసి ఓ నేర్చుకుంటా వస్తుంది అనమాట. అదైతే అది చూడండి ఎంత చిన్న సైకిల్ ఎంత పెద్ద పిల్లకి కూర్చుందో. సో అందుకే అది ఏడుస్తుంది అది దగ్గరకు వచ్చేసింది. తర్వాత అర్థమైంది అనమాట నాకు. కానీ పిల్లలంతా అలా ఉంటే ఇంట్లో నిండుగా సరదాగా ఉంటుంది కదా. సో నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది ఆ పిల్లలు తనతో ఆడుకుంటూ ఉంటే, తను కూడా వాళ్ళతో ఆడుకుంటుంటే. ఓకే వీక్లీ వన్స్ అయినా ఇలా ఉంటే బాగుండు దానికి, అంటే ఎవ్వరు లేరు కదా అనిపించింది అనమాట. ఎందుకంటే మా వీధిలో కూడా చిన్నపిల్లలు ఎవ్వరు లేరు, ఇది ఒక్కటే పిల్ల చిన్నపిల్ల, అందరూ కాలేజీకి పోయే వాళ్ళు అంత పెద్ద పెద్ద పిల్లలే, స్కూల్ పోయే అంత చిన్నపిల్లలు ఎవరైతే లేరు. అందుకనే వీక్లీ వన్స్ వీళ్ళు వస్తే బాగుండు అనిపించింది. సో వాళ్ళు కూడా తనతో ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేను టిఫిన్ తినేసి తర్వాత ఇంకా భోజనం చేసేదానికి ఈ పక్క అన్నం పెట్టేసుకున్నాను. ఈ పక్క వాళ్ళు వచ్చారు కదా ఈరోజు సండే అని చెప్పి, నిన్న సండే కదా సో నిన్నటే బ్లాగ్ అనమాట, పూజ మాత్రం ఈరోజు అంతే అని చెప్పి వాళ్ళ కోసమని చికెన్ తీసుకొచ్చారనమాట. పిల్లలు ఎలా ఒడ్డుగా వెళ్ళిపోకూడదు ఇంటికి వెళ్ళేటప్పుడు తినేసేలాని కడుపు నిండక అని చెప్పి, అంటే వాళ్ళు చేయరని కాదు ఏదో మా ఆయన కూడా ఉంటుంది కదా, సో నా పిల్ల మా అన్న పిల్లలు కదా అని చెప్పి అందుకని ఆయన కూడా తీసుకొచ్చారు పిల్లలు తిన్నాయి అని చెప్పి. సో వాళ్ళ కోసమే నేను చికెన్ వండుతున్నాను. అయితే నేను ఎలా వండుతున్నాను ఏంటి అనేది చెప్పట్లేదు, కానీ అందరికీ మామూలు ప్రాసెస్సే అనుకుంటున్నాను. కాకపోతే నేను టేస్ట్ బాగానే వచ్చింది అనమాట. తప్పకుండా రాబోయే వీడియోస్లో అయితే నేను షేర్ చేస్తాను ఎలా వండాను ఏంటి అనేది. ఒక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, నేను వచ్చి నా స్టైల్లో చేశానమాట. అంటే నాకు వచ్చినట్టు నాకు తెలిసినట్టు చేసుకున్నాను. అది ఎలాగ ఏంటి అనేది కూడా నేను తప్పకుండా షేర్ చేస్తాను నెక్స్ట్ రాబోయే వీడియోస్లో. అలా అయితే ఇది బాగా ఫ్రై అయిందనమాట చికెను. ఆ పక్క వచ్చి అన్నం చూడండి బాగా ఉడుకుతుంది. ఇక్కడ వచ్చి చికెన్కి కొద్దిగా రైస్ చేసినాం కాబట్టి కొద్దిగా కూర ఎక్కువ కావాలని చెప్పి కొద్దిగా మసాలా ఎక్కువ వేసుకున్నానమాట. దాంట్లోనూ కొంచెం కొబ్బరి ఎక్కువగానే వేసుకున్నాను, అంటే అంత ఎక్కువేం కాదు ఒక 4-5 పలుకులు. తర్వాత జీడిపప్పు దానికి డబుల్ అనమాట, ఒక 7-8 పలుకులు అలా వేసుకున్నాను అనమాట. సో అందువల్ల ఇంత ఎక్కువ మసాలా వచ్చేసింది. అది గట్టిగా ఉండాలి గ్రేవీ కావాలంటే ఆ మాత్రం మసాలా ఉండాలి కదా. ఒక 5-6 మెంబర్స్ భోజనం తినాలి అంటే ఆ మాత్రం లేకపోతే కూడా ఇబ్బంది కదా. తర్వాత సరిపోలేదనుకోండి ఇబ్బంది అయిపోతుందని చెప్పి కొంచెం ఎక్కువగానే చేసుకుందాం అని చెప్పి చేస్తున్నానమాట. అయితే ఇది బాగా ఫ్రై అవుదాం అయ్యేంతవరకు అలాగే పెట్టేసి చివరిలో కొంచెం గట్టిగా ఉన్నట్టే దింపేసుకున్నాము. టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది, నేను కూడా టేస్ట్ చేస్తాను కొద్దిగా తిన్నాను. సో ఇంట్లో వాళ్ళు కూడా అందరూ తిన్నారు, పిల్లలు కూడా బాగుంది అని చెప్పారు. చూడండి మసాలాలు ఇలా ఆయిల్ పైకి వచ్చేంతవరకు బాగా ఇక్కడే ఉడకబెట్టేశాను అనమాట. సో ఇలా బాగా ఉడికిపోయినాక ఇలాగే తింటే కూడా చాలా బాగుంటుంది, దీంట్లోకి ఇంకేమీ వేయకుండా. కాకపోతే మనం పిల్లలు అందరం ఉన్నాం కదా, సో అందుకని చెప్పి నేను కొంచెం గ్రేవీ కావాలని చెప్పి మళ్ళీ కొద్దిగా మినపొడి కొద్దిగా ధనియాల పొడి ఎక్కువ వేసి పెడుతున్నాను అనమాట. గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తే అన్నంటికి సరిపోతుంది అందరికీ అని చెప్పి. అంతే,
అయితే రేపు ముందుగా ఏమను చెప్పాలి అనుకుంటున్నా అంటే రేపు మాక్సిమం లక్ష్మీదేవి అమ్మవారి కోసం పూజలు కానీ వ్రతాలు కానీ చేయాలనుకున్న వాళ్ళకి రేపు మంచి రోజండి. సో ఎవరైనా వ్రతం చేయాలనుకుంటే మహాలక్ష్మి వ్రతం రేపు చేయొచ్చు. నేను పూజ అయితే షేర్ చేయగలను, వ్రతం అయితే చేయలేను. సో మీకు తెలిసే ఉంటుంది, అందరికీ చూస్తున్న వాళ్ళకి కొత్తగా చెప్పాల్సిన పని లేదు అనుకుంటా. సో అందుకని చెప్పి నేను రేపు అమ్మవారికి పూజ మాత్రమే షేర్ చేసుకోగలను బ్లాగ్లో. వ్రతం అయితే నేను ఎలా చేయాలి అనేది మామూలుగా ఎలా వ్రతం చేసుకుంటామో అలా చేసుకోవాలంతే. కాకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే నేను తప్పకుండా రేపు వీడియోలో షేర్ చేస్తాను. రేపు తొందరగా వీడియో అప్లోడ్ చేసి వ్రతం ఎలా చేసుకోవాలనేది కూడా నేను క్లియర్గా తెలియచేస్తాను. సో గ్రేవీ కోసం నేను ఇక్కడ కొద్దిగా వాటర్ మాత్రమే వేసుకున్నాను అనమాట, ఎందుకంటే టేస్ట్ తగ్గిపోతుంది కదా వాటర్ వేసుకుంటే. సో అందుకని చెప్పి కొద్దిగా వాటర్ వేసుకున్నాను. సో అలాగనమాట. సో ఈ మాత్రం ఉంటే చాలు, ఇంకొక 2 మినిట్స్ అలా మగ్గింది అనుకోండి గట్టిగా సరిపోతుందని చెప్పి సో ఈ మాత్రానికి వేసుకున్నాను. ఆ తర్వాత పిల్లలు తింటూ ఉన్నారు అండ్ అలాగే నేను కూడా జామకాయలు తెచ్చింటే జామకాయలు తింటున్నాను అనమాట. ఇదైతే టీవీ చూస్తుంది ఇక్కడ మధ్యాహ్నం ఎట్లా అప్పటికే 1 అయిపోయింది కాబట్టి వాళ్ళు టీవీ చూస్తున్నారు. నేనైతే జామకాయలు తింటూ ఉన్నాను. ఇంకా పాపకైతే రమ్యం భోజనం పెడుతూ ఉంది. సో ఇక్కడితో బ్లాగ్ ఎండ్ అయిపోతుంది అనమాట, అంటే మధ్యాహ్నం భోజనం పెడుతూ ఉంది. సో ఇది బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని మంచి బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చే బెల్ని కూడా యాక్టివేట్ చేయండి. మీరు పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది, మీకు తప్పకుండా చూసేయచ్చు. ఇంకా రేపు పూజ వరకే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వీలైతే పూజ అయినా లేకపోతే మార్నింగ్ టు పూజ వరకు బ్లాగ్ అయినా తప్పకుండా షేర్ చేస్తాను. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.